శ్రీ కొత్తగొండ వీరభద్ర స్వామివారు వరంగల్ అర్బన్ జిల్లా బీందర్బల్ మండలంలో కలదు. ఈ స్వామివారు 1410 లోపల నిర్మితమైనటువంటి ఆలయం, పురాతన ఆలయం. ఇది కాకతీయుల కాలంలో కేదారీశ్వర పండితులు మునుమన చేత కట్టబడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కీకారణ్యంతో కూడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అప్పుడు సింహాలు పుల్లతో సంచరిస్తూ ఉండేది. ఆ కాలంలో ఒక కాలక్రమేణ రాను కొంతమంది కుమ్మరి వాళ్ళు కర్ర కోసం కొండపైకి ఎడ్ల పనుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కావలసిన కర్ర తీసుకుని చూసేసరికి వాళ్ళ ఎడ్లు పనులు మాయమైతే అప్పుడు కొండంతా గాలించి చివరికి అలసిపోయి కొండపైన నిద్రిస్తారు. ఆ సమయంలో కొండపైన ఉన్నటువంటి వీరభద్ర స్వామి నన్ను కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టాపన చేసినట్టయితే మీ ఎడ్లు పనులు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళకు కళ్ళలో చెప్పడం జరుగుతుంది. స్వామి అదే విధంగా పాటిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వేడుకోగానే వాళ్ళ ఇడ్ల పనులు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ప్రత్యక్షమైంది. తర్వాత స్వామివారి యొక్క కోరికపై ఆ కొండపై నుండి స్వామివారిని కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టాపన చేయడం, కుమ్మరి వాళ్ళ చేత ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జాతర కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాతనే ఎవరైనా బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి స్వామివారి కళ్యాణంతో మొదలై 14 నాడు భోగి పండుగ, 15 నాడు బండ్లు తిరగడం, మకర సంక్రాంతి, మళ్ళీ 16 నాడు నాగబిల్లి, 18 అగ్నిగుండాలు మరియు స్వామివారి గ్రామాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో విశేషం ఏంటి దగ్గర అంటే 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఇప్పుడు ఈ 14 తారీఖు వరకు నాడు దక్షిణాయనం వెళ్ళిపోయి 15 నాడు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్వామివారికి అత్యంత ప్రీతమైన రోజు. అదే రోజున కొన్ని లక్షలాది మంది భక్తులు స్వామివారి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని అంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ జాతరకు 6 నుంచి 10 లక్షల మంది వరకు ఈ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దాని తగ్గట్టుగా పోలీస్ శాఖ వారు కానీ సిబ్బంది అందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ జాతర విజయంతంగా కొరకు భక్తులు సహకరించాలని మనం చేస్తూ ముగిస్తున్నాం.